అయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆ రోజు సైబరాబాద్ తీసుకుని ఔటర్ రింగ్ రోడ్ కానీ మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ రోజు మన దేశంలో ఆదాయం ముంబై 3,52,000 కోట్లు అంటే 32%, ఢిల్లీ 1,60,000 కోట్లు, బెంగళూరు 1,16,000 కోట్లు, చెన్నై 74,000 కోట్లు, హైదరాబాద్ 5,757,300 కోట్లు. అంటే ఈ 5 నగరాల్లో దేశంలో వచ్చే ఆదాయంలో 66% ఈ 5 నగరాల నుంచి వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, 8 సిటీస్ డెవలప్ చేయాలని, $100 బిలియన్ ఖర్చు పెట్టాలని, గుజరాత్ లో డొలార్ అయితే 20 లక్షల జనాభాతో ఒక ఆధునికమైన నగరం నిర్మాణం చేయాలని, ఇప్పుడుండే అహ్మదాబాద్ కానీ ఇవన్నీ కాకుండా ఇంకొక నగరాన్ని నిర్మించాలని చెప్పి ఒక నిర్ణయం చేశారు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకుని 2014లో ఎంపిక చేసుకున్నారు, ఒక అనుభవం ఉందని ఆలోచించారు, ఒక సైబరాబాద్ నిర్మాణం చేశారు, హైదరాబాద్ లో అభివృద్ధి కోసం దోహదం చేశారు, కాబట్టి కొత్త రాష్ట్రం 15 లక్షల సమస్యలున్నాయి, 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంది, ఆదాయం తక్కువ ఉంది, పట్టణాలు కూడా లేవు. ఈ సమయంలో నేనైతేనే న్యాయం చేస్తానని ఆ రోజు ప్రజలు నా మీద విశ్వాసం పెట్టుకుని ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు నేను నా అనుభవం కూడా మీరు చూస్తే హైదరాబాద్ లో ఇదే మారుగా సమైక్య ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి ఎకానమీ రావాలి, నాలెడ్జ్ ఎకానమీ రావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, అదే మారిగా మన పిల్లలకు మనకు ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో నేను ఆలోచించాను. అందుకే మొట్టమొదటిసారిగా నేను వేసిన విత్తనం హైటెక్ సిటీ. ఆ రోజు ఒక విత్తనం మాత్రం అది, అది పెరిగింది, అది ఒక ఆలోచన మాత్రం. ఆ ఆలోచన రోజు రోజుకు పెరిగి నేను ఏదైతే ఆలోచించానో, ఒక దూరదృష్టితో ఆలోచించాను, అప్పుడే దాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు పోయి సైబరాబాద్ నగరం వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇంకొక జినామ్ వ్యాలీ వచ్చింది. ఇవన్నీ మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్కు ఇంత ఆదాయం వచ్చి తెలంగాణకి మొత్తానికి ఇది ఆయువు పట్టుగా అభివృద్ధికి ఒక పెద్ద ఎత్తున ఊపిచ్చే అవకాశం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవన్నీ చూసిన తర్వాత ఇది నా కోసం చేయలేదు. ఆ రోజు నా మీద నన్ను చాలా మంది విమర్శించారు, నన్ను కావాలని తప్పు పట్టారు, నేను హైటెక్ సిటీ డెవలప్ చేస్తున్నా అన్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకెందుకు కావాలని అడిగారు, అన్నం పెడుతుందా అని అడిగారు. నేను ఆ రోజు ఇవన్నీ ఆలోచించుంటే బిల్ గేట్స్ ని కలిసేవాడిని కాదు, ప్రపంచాలు తిరిగేవాడిని కాదు, కంపెనీలు తీసుకొచ్చేవాడిని కాదు, ఇది నా స్వార్థం కోసం కాదు. ఆ రోజు మా బంధువులు లేరు హైదరాబాద్ లో, మా కులం లేదు, నా స్వార్థం లేదు, నా కులాల కోసం కాదు. ఆ రోజు అభివృద్ధి చేశాం, అభివృద్ధి చేశాం కాబట్టి ఈరోజు ఒక తృప్తి. హైదరాబాద్ దిగితే, ఎయిర్పోర్ట్లు దిగితే అది నా పేరు చెప్పకపోవచ్చు, కానీ అది దిగినప్పుడు నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ఆ రోజు ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాను, ఈరోజు ఈ అభివృద్ధి కళ్ళ ముందర చూస్తున్నానని ఒక తృప్తి తప్ప, ఆనందం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ ఔటర్ రింగ్ రోడ్లు ఎక్కినప్పుడు ఒక ఆనందం, ఎప్పుడది ఆ రోజుట్లో 98-99 ఆ ప్రాంతంలోనే ఔటర్ రింగ్ రోడ్ క్రియేట్ చేశాం, 165 కిలోమీటర్లు, ఎవరు ఊహకు అందని కార్యక్రమం. ఈరోజు ఇండియాలో ఎక్కడా ఇలాంటి రోడ్డు లేదు, ఏ సిటీకి లేదు. ఇది హైదరాబాద్కి ఒక ఆభరణ మార్గ తయారైంది, ఒక ఉడ్డాన మార్గ తయారైంది. ఎందుకు చేశాం? ఆ రోజు చేశాం కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఏ ప్రక్కకు పోవాలన్నా ఒక పక్క సైబరాబాద్, ఇంకొక పక్క ఎయిర్పోర్ట్, ఇంకొక పక్క రామోజీ ఫిల్మ్ సిటీ, ఇంకొక పక్కన చూస్తే మీరు సింగపూర్ సిటీ, అక్కడి నుంచి జినామ్ వ్యాలీ, ఈ విధంగా అభివృద్ధికి నాంది పలికే పరిస్థితి వచ్చింది, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. అది తృప్తి, ఆ తృప్తి కోసమే పనిచేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఆ నమ్మకంతో నా మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను ఆలోచించాను, ఆంధ్రప్రదేశ్కు ఒకటే ఆలోచించాను నేను, ఇప్పుడు ఏం చేస్తే
నవ్య ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, కష్టాల్లో ఉన్నాం, సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంది. ఇంకొక పక్కన